బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి తండాలో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ హామీ ఇచ్చారు. గిరిజన రిజర్వేషన్ల కోసం పోరాడిన రవీంద్ర నాయక్ను కేసీఆర్ అవమానించారన్నారు. గిరిజనులను వేధిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కొమరం భీమ్, రాణు నాయక్ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతున్నాయని, మోదీ ప్రధాని అయ్యాకనే తండాలో టాయిలెట్స్ కట్టించారని బండి సంజయ్ గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడే సమాజం బంజర సమాజం. హిందూ ధర్మ రక్షకులు నిజమైన హిందూ ధర్మ రక్షకులు వేరే, దాన్ని ఏం అనవలేదు. మీ భాష వేరే, లిపి కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీ లిపి వేరే, మీ భాష వేరే. సనాతన ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం మీరు కష్టపడుతున్న తీరు, ఆచరిస్తున్న తీరు నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాకా విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ మన పాదయాత్ర చేసినప్పుడు నా కూడా ప్రారంభించింది, ఏ తండకు పోయినా కూడా సేవాలాల్ గుళ్ళని కూడా అయితే స్లాబ్ బడ్డ ఇచ్చిపెట్టారు, అయితే పిల్లర్స్ పోసిచ్చిపెట్టారు, ఇప్పుడు పైన తడకలు కట్టించిపెట్టారు. అంటే ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గతంలో విమర్శించిన కొంతమందిని వాళ్ళు ఒకటి కట్టలే వీళ్ళని ఇప్పుడు కట్టడానికి అడ్డంకి ఎవరు? ఎలా బంజారా సమాజం, లమాడి సమాజం అందరూ కూడా సేవాలాల్ మహారాజ్ని ఒక దేవుడిని గుర్తిస్తాం, మనం దేవుడిని పూజిస్తున్నాం. అటువంటి దేవాలయాలను బంజారు తండాల్లో నిర్మించడానికే ఇబ్బందులు వస్తున్నాయంటే దీని నుంచి బయటపడాల్సిన అవసరం మనందరికీ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2020లో పక్కా మీ అందరి రాష్ట్రం ఏర్పడబోతున్నది, ఏం అనుమానం లేదు. అలా ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ప్రతి తండాలో ఫస్ట్ మేము తీసుకునే, మీకోసం తీసుకునే నిర్ణయం ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ గుడి తప్పకుండా నిర్మించి తీరుతాం. వాళ్ళ కొమరం భీమ్ చరిత్రను తెరమరుగు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ కొమరం భీమ్ చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఇలా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు నిర్మల్లో నిర్వహించి దానికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వచ్చి ఇవాళ సమాజానికి కొమరం భీమ్ చరిత్రను తెరమరిగేదు, కొమరం వీరుడు శూరుడు చెప్పి దళిత బంధు మాదిరి గిరిజన బంధు అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచడానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీమ్లను తీసుకొచ్చారని ఆరోపించారు. 3 ఎకరాల భూమి ఇస్తామని సాగు చేసుకుంటున్న పోడు భూములను కేసీఆర్ సర్కార్ లాక్కుంటుందని మండిపడ్డారు. ఇక కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణకు మాత్రం నోచుకోవని ఈటెల అన్నారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మిస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. నేను కూడా మీ క్షేత్రంలో ఈ జాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద మీకు తోడుగా ఉన్నా, అండగా ఉన్నా, రాబోయే కాలంలో